త్రివిక్రమ పాండియన్ చరిత్ర. త్రివిక్రమ పాండియన్ నీకెవరిని ఎదురుపడ్డారా? హా, కింద ఒకడు పడ్డాడు, ఇక్కడ నువ్వు, నీ వెనకల వాడు. సరే సరే, ముందుకు నుంచి పద. అప్పో, ఈ మహల్ ఏంటి ఇలా ఉంది? అసలు ఈ మహల్ చరిత్ర ఏంటి? ఆ చెప్తాను. ఇది 16వ శతాబ్దానికి చెందిన మహల్. ఇక్కడ త్రివిక్రమ పాండ్యన్ అనే మహారాజు ఉండేవాడు. తనకి ఈ మహల్ అంటే చాలా ఇష్టం. ఆ రాజు ఎంతో ప్రేమతో దీన్ని నిర్మించుకొని పరిపాలిస్తుండేవాడు. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. తన సహాయం కోరి వచ్చిన వారికి ఆపద్ బాంధవుడు. వీరుడైన త్రివిక్రమను యుద్ధంలో అడుగు పెడితే ఎలుపు తనవైతే. అలాంటి రాజుకున్న ఒకే ఒక్క దుర్గుణం అహంకారం. ఆ రాజుకి ఒక తమ్ముడుండేవాడు. అన్ని కథల్లోలాగే ఈ కథలో కూడా ఆ రాజు సింహాసనంపై తన తమ్ముడి కన్ను పడింది. అన్న చేస్తున్న మంచి పనులు ప్రజల్లో పేరు పెంచితే తమ్ముడిలో కసి పెంచాయి. తన అన్న ఉన్నంతకాలం తను రాజు కాలేనని సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ఇదే మహల్లో తనను బందీని చేశాడు. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. అప్పటి నుండి ఇదే మహల్లో ఆత్మలా తిరుగుతున్నాడని అందరూ అంటుంటారు. తనని బందీ చేసిన గది ఇదే. అప్పటి నుండి ఈ మహల్లోకి రావడానికి ఎవరూ సాహసించలేదు. వచ్చినా కూడా సూర్య ఏమయ్యా రాజు, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావా? తీయబోయే కథల్లో నా తమ్ముడు విశ్వ కథ ఒకటి. సార్, మరి ఆ 5వ కథ ఏంటి సార్? 5వ కథ కావాలంటే 5వ ఆత్మ కావాలిగా. మరి తెల్లారుతోంది, కమ్ ఆన్ క్విక్, లెట్స్ ఫినిష్ ది గేమ్.